హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీఆర్ రియల్ మార్కెటింగ్స్. సో ఈ వీడియో వచ్చేసి ఈ ఎవరైతే మనకి విత్ ఇన్ సిటీలో తక్కువ రేట్లో, సో లాంగ్ టర్మ్ అట్లీస్ట్ ఒక 7 to 10 ఇయర్స్ హోల్డ్ చేసుకునే వాళ్ళకి, సో నియర్ టు అయితే ఈ ప్రాజెక్టు ఇండస్ట్రియల్కి దగ్గరగా ఉంటుంది, బొల్లారు ఇండస్ట్రియల్కి దగ్గరగా ఉంటుందండి. నేను క్లియర్గా ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్. సో బట్ విత్ ఇన్ సిటీలో తక్కువ రేట్లో, సో నేను ఒక 10 ఇయర్స్ హోల్డ్ చేసుకోగలను, తర్వాత మనకి ఈ ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్గా డెవలప్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో రేట్లు అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ వెంచర్ నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో కన్సిడర్ ఈ వెంచర్కి సరౌండింగ్ అయితే మొత్తం ఇండస్ట్రియల్ ఉంటుంది. సో ఓన్లీ ఎవరైనా లాంగ్ టర్మ్ 10 ఇయర్స్ అట్లా హోల్డ్ చేసుకొని విత్ ఇన్ సిటీలో తక్కువ బడ్జెట్లో ప్లాట్ కావాలనుకున్న వాళ్ళకి సో ఈ వెంచర్ అయితే సూటబుల్ అవుతుందండి. ఇది జీపీ లేఅవుట్ జస్ట్ ఉంటే, జస్ట్ ఇది రెఫరెన్స్ కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను. అంటే విత్ ఇన్ సిటీలో మనకి అమీన్పూర్, మియాపూర్కి, లింగంపల్లికి దగ్గరలో మనం ఈ లొకేషన్ కనుక చూసుకుంటే, సో వచ్చేసి VHL సిగ్నల్ అండి, ఇది మియాపూరు. సో VHL నుంచి వస్తే అమీన్పూర్ 150 ఫీట్ రోడ్డు. సో ఇలా ఈ చెరువు నుంచి డైరెక్ట్గా ముందుకు వచ్చేస్తే మనకి సాయంబిక కాలనీ, చక్రపురి కాలనీ ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా మనం మియాపూర్ నుంచి కనుక వస్తే వల్వా సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సాయంద్రా కాలనీ నుంచి కూడా రావచ్చు. సో ఈ సరౌండింగ్లో మనకి ఇదంతా కూడా మీకు బొల్లారు ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది, అందరికీ తెలిసిందే. జస్ట్ ఈ ఇండస్ట్రియల్కి ఆనుకొని ఇమీడియట్గా ఇక్కడ మనకి పాత వెంచర్ ఒకటి ఉందండి, బాలాజీ నగర్ లేఅవుట్ అని. ఇప్పుడు పాత వెంచరు, ఇప్పుడు లాంగ్ బ్యాక్ వేశారు, అరౌండ్ మోర్ దెన్ 20 ఇయర్స్ బ్యాక్ వేశారు. దీంట్లో అయితే అన్ని అప్పట్లో అన్ని అప్రూవల్స్ తీసుకున్నారు, పవర్ సప్లై కూడా ఉంది ఆల్రెడీ. ఇప్పుడు కొన్ని దీంట్లో కొన్ని రూమ్స్ వేసుకుని కొంత ఇండస్ట్రియల్గా కొంతమంది ఈ వర్కర్స్ కూడా దీంట్లో ఉంటున్నారు. బట్ సరౌండింగ్ అయితే పక్కనైతే మొత్తం మీకు ఇండస్ట్రియల్ అయితే ఉంటుందండి. రేట్ అయితే తక్కువ ఉంది, ఎంత రేట్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇస్తాను యాజ్ ఆఫ్ టుడే బేస్ చేసుకొని. సో మీకు సరౌండింగ్ దీనికన్నా జస్ట్ దగ్గరలో కనుక చూస్తుంటే ఈ చక్రపురి కానీ, సాయంబిక కానీ, సాయన్ రాక్ కానీ, వీటన్నిటిలో కూడా ఇటు సైడ్ సాయన్ రాక్ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు చాలా రేట్లు నడుస్తున్నాయి, అందరికీ తెలిసిందే. సో అదేవిధంగా ఈ బొలారంగ దగ్గరగా చూసుకుంటే మనకి అందరికీ తెలిసిందే, నిజాంపేట కానీ, బాచుపల్లి, మల్లంపేట ఇటన్నిటికి జస్ట్ నియర్ బై ఉంటాయి. సో నియర్ బై మనకి ఇప్పుడు చాలా హైరేజ్ అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. కన్సిడర్ ఈ ఇండస్ట్రియల్ అంతా కూడా నెక్స్ట్ మనకి అంతా ఇదంతా కూడా జహీరాబాద్కి అట్లా, జహీరాబాద్కి కానీ అట్లా ఇమీడియట్గా అయితే మూవ్ అవుతుంది నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్స్లో. బట్ దాన్ని బేస్ చేసుకుని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే వాళ్ళకైతే ఈ వెంచర్ సజెస్టబుల్ అండి. సో వెంచర్ అయితే ఓల్డ్ వెంచరు, ఇదైతే వెంచరు బాలాజీ లేఅవుట్. దీనికి కనెక్టివిటీ వచ్చేసి మనకి డైరెక్ట్గా అమీన్పూర్ నుంచి రావచ్చు, లింగంపల్లి జంక్షన్ నుంచి. అదేవిధంగా మియాపూర్ నుంచి కూడా మీరు సాయంత్రం కాలనీ నుంచి కూడా రావచ్చు. ఇదైతే వెంచర్ స్ట్రక్చరు. అప్పట్లో జీపీ లేఅవుట్ అన్ని 40-30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి, పవర్ సప్లై కూడా ఉంది. సో లో ప్రైస్లో 200 స్క్వేర్ యార్డ్ సైజెస్ అయితే ఉన్నాయండి. ఇదైతే జస్ట్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇండస్ట్రియల్ ఉన్నా కానీ మాకు ఓకే పర్లేదు, తక్కువ బడ్జెట్లో సిక్స్ ఇన్ సిటీలో కావాల్సిన వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సో ఇదైతే ఓవరాల్గా లొకేషన్ గురించి డీటెయిల్స్ అండి. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి సో వెంచర్ ఎలా ఉందో చూద్దాం. సో ఇదంతా కూడా బాలాజీ లేఅవుట్ అండి, గ్రామ పంచాయతీ లేఅవుట్ అప్పట్లో వేసింది. ఇప్పుడు ఇది మెయిన్ రోడ్డు, ఫ్లోటింగ్ రోడ్ అయితే ఇది సిసి రోడ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇదంతా కూడా మనకి అమీన్పూర్ నుంచి మనకి ఇండస్ట్రియల్కి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు. సో ఇది చూడవచ్చు, ఇదంతా కూడా వెంచర్ అయితే అలా ఉంటుంది. కొంచెం అయితే పాత వెంచర్ కాబట్టి ఓన్లీ రోడ్డు స్ట్రక్చర్ ఉంది, ప్లాట్స్లో అయితే కొంచెం చెట్లు మనకి మెయింటెనెన్స్ లేదు కాబట్టి జీపీ లేఅవుట్స్ అంటే మీకు తెలిసి ఎలా ఉంటాయనేది. సో వెంచర్ అయితే యాజ్ ఆఫ్ అయితే ఇలా ఉంటుందండి. ఆల్మోస్ట్ దీంట్లో అయితే ఎక్కువ ఇండస్ట్రియల్గా ఎవరైనా రూమ్స్కి కట్టి రెంట్కి ఇచ్చిన చుట్టుపక్కల ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా రెంట్స్కి అయితే ఉంటుంటారు. సో మనకి మెయిన్ రోడ్ అయితే 40 ఫీట్ రోడ్, ఇది మనకి ఆల్రెడీ సీసీ రోడ్ వేశారు, పవర్ సప్లై కూడా ఉంది మీరు చూడవచ్చు ప్రతి రోడ్డుకి కూడా. సో పవర్ సప్లై ఉంది ఆల్రెడీ, కరెంట్ లైన్స్ కూడా ఉన్నాయి. సో ఇదైతే మనకి అమీన్పూర్కి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, బొల్లారు ఇండస్ట్రియల్ ఏరియాకి అయితే నియర్ బై ఉంటుంది. సో చూడవచ్చు ఇదంతా స్ట్రక్చర్ అయితే ఎలా ఉంటుంది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఓన్లీ ఫర్ ఎవరైనా లాంగ్ టర్మ్ పెట్టుకునే వాళ్ళు, మాకు ఇండస్ట్రియల్ ఉన్న అబ్జెక్షన్ లేదు, సిటీ లిమిట్స్లో తక్కువ రేట్లో వస్తుందని వాళ్ళకి. సో ఈ వెంచర్ ఓన్లీ సజెస్టబుల్ అండి, నాట్ ఫర్ ఆల్. సో అదైతే నేను క్లియర్గా చెప్తున్నాను. సో ఇదైతే వెంచర్ ఇది ప్రజెంట్ ఇది ఉంది. దీంట్లో చాలామంది కూడా ఆల్రెడీ మనం చూస్తున్నంత కూడా ఈ వాసవి హైరేజ్ అపార్ట్మెంట్స్ అవన్నీ కూడా జస్ట్ మనకి ఈ బొలారం ఏరియాకి దగ్గరగానే ఉంటాయి, అవి కూడా ఇంతా చూడవచ్చు. సరలో వెంచర్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు అంతే రోడ్స్ కూడా ఫామ్ చేసుకున్నారు, పవర్ సప్లై ఉంది, కొంతమంది రూమ్స్ వేసుకున్నారు. ఇది కంప్లీట్గా చూడవచ్చు. ఇది జోన్ కూడా రెసిడెన్షియల్ కిందకే వస్తుంది ఇక్కడ, ఈ వెంచర్ కూడా మనం చూడవచ్చు అంతా. సో దీంట్లో అయితే మనకు కొన్ని ప్లాట్స్ 200 స్క్వేర్ యార్డ్ సైజెస్ అయితే మనకి రీసేల్కి ఉన్నాయండి. సో చెప్పాను కదా ఇవన్నీ కూడా ఈ ఎక్సెప్షన్స్ అన్నీ కూడా కన్సిడర్ చేసుకొని ఎవరన్నా సిటీలో విత్ ఇన్ సిటీలో రేట్ తక్కువలో కావాలని చూసే వాళ్ళకి ఈ వెంచర్ ఓన్లీ సజెస్టబుల్ అండి. సరే కదా, ఫర్దర్ అప్డేట్ కోసం ఆర్ కొత్త వెంచర్స్ ప్రజెంటేషన్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఓల్డ్ వెంచర్స్ డిటీసీపీ HMDA రీసేల్ ప్లాట్స్ కోసం అయితే మీద ఇన్ఫర్మేషన్ కూడా చూస్తుంటే మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.